అందరికీ నమస్కారం. నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 11 మార్చి 2023 అండి. 11 మార్చి 2023 సిరోజు శనివారం అనమాట. సిరోజు ఏ రంగుకోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగుకోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే తెల్ల నెమల రంగు అనమాట. సో తెల్ల నెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్ల నెమల రంగుల్లో మెయిన్గా తెల్ల కుసు ఉండాలండి, తెల్ల కుసు ఉండాలన్నమాట. నల్ల కుసు అనేది ఉండకూడదు. కాకి చూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెల్ల నెమల్లో ఉండకూడదండి. కాకి చూపు లేని తెల్ల నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పెంగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పెంగళాలు, బాగా కోడి చూపు కక్కెరలు, తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పెంగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పెంగళాలు, బాగా కోడి కక్కెరలు, అలాగే తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అండి. సో వీటన్నిటికి కూడా కుసి చూసుకున్నట్లయితే పర్టికులర్గా కుసి వచ్చేసరికి తెల్ల కుసి, తెల్ల కుసి ఉన్నటువంటి కోళ్ళని మీరు ఉపయోగించుకోవడం వల్ల సో మీకు మంచి విజయ అవకాశాలు అనేది రావడం జరుగుతుంది. సో కుసి తెలుపు ఉండాలండి. అలాగే కాకి చూపు అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలేటటువంటి రంగులు అండి. సో ఇప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి రంగులు, శుద్ధ కాకి రంగులు, కాకి డయాగలు, పండు డయాగలు, పచ్చ కాకులు, అలాగే రసంగులు, నల్లకట్టు రసంగులు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, శుద్ధ కాకులు, కాకి డయాగలు, పండు డయాగలు, పచ్చ కాకులు, రసంగులు, నల్లకట్టు రసంగులు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ పోల రంగులండి. సో డేగ పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ డేగ పోల రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా ఉండాలండి. కాకి చూపు అనేది లేని, కాకి చూపు లేని డేగ పోలాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, పండు డయాగలు, కోడి డయాగలు, ఎర్రబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, కోడి పింగళాలు, అలాగే కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, రసంగులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డయాగలు, పండు డయాగలు, కోడి డయాగలు, ఎర్రబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, కోడి పింగళాలు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, రసంగులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. రైట్ సైడ్లో ఎప్పుడు కూడా ఓటమి పోరాడే రంగులు ఉంటాయండి. సో మీరు క్లియర్గా లాస్ట్ ఓటమి రెండు కూడా రాసుంటుంది. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, తుమ్మెద కాకులు, నల్ల మైలాలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, తుమ్మెద కాకులు, నల్ల మైలాలు అనమాట. సో ఇవి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో మ్యాక్సిమం డాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి.
సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకి రంగులు అండి. సో కోడి చూపు కాకి రంగులనే ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు కాకి రంగుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌడు పీకలు అనేవి ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు కాకి రంగుల్లో గౌడు పీకలు అంటే పింగళా చూపు అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి. పింగళా చూపు లేని కోడి చూపు కాకి కాకులను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కుసి నలుపు అలాగే తోక చూసుకున్నట్లయితే బొంగ తెలుపుగా ఉండేటట్టుగా చూసుకోండి. సో అటువంటి కోడి చూపు కాకి రంగులను మాత్రం చాలా బాగా ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చండి. అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి రంగులు కోడి చూపు డయాగలు, కోడి డయాగలు, కోడి కాకులు, కాకి డయాగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి చూపు డయాగలు, కోడి డయాగలు, కోడి కాకులు, కాకి డయాగలు, కాకి మైలాలు, నలకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే కుసి వచ్చేసరికి నలుపు ఉన్నట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి వాటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమలి గౌళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా వాటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా వాటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా కాకులకు విజయం సాధించే అవకాశం చాలా అధికంగా ఉంటుంది జామ్ మొత్తం కూడా. అలాగే మీ యొక్క కోళ్ళు గెలుపునుండేట్టుగా మీకు ఆపోజిట్ ఉన్నట్టు కోళ్ళు ఓటంలో ఉండేట్టుగా చూసుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో గెలిచే మరియు ఓడే రంగులు అలాగే ముసుగు రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమలు అనమాట. ఎర్ర అబ్రాసుల్ని, ఎర్ర నెమల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. ఎర్ర అబ్రాసులు మరియు ఎర్ర నెమలు అనమాట. సో ఎర్ర అబ్రాసులకి మరియు ఎర్ర నెమలకి మ్యాక్సిమం కోడి చూపు అనేది లేకుండా చూసుకోండి. కోడి చూపు లేని ఎర్ర అబ్రాసులు కానీ ఎర్ర నెమల్ని కానీ మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డయాగలు, కాకి డయాగలు, పండు డయాగలు, నెమలి డయాగలు, రసంగులు, నల్లకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించడం ముఖ్యమైన అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డయాగలు, కాకి డయాగలు, పండు డయాగలు, నెమలి డయాగలు, రసంగులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామలో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటమి పలనటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కెరలు, కోడి కాకి మైలాలు అండి. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కెరలు, కోడి కాకి మైలాలు అండి. సో ఇవి ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. నెమళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి ఈ జామ్ మొత్తం కూడా అవకాశం ఉందండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల పూల రంగులు అనమాట. సో నల్ల పూల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పూల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నల్ల పూలాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కుసి వచ్చేసరికి నలుపు ఉన్నట్టుగా చూసుకోండి. కుసి నలుపు ఉన్నటువంటి నల్ల పూలను మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ముసుగులకి, జోళ్ళకి. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు అండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ముఖ్యమైన ఓడిపోయే రంగులు అండి. సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు
కోడి రంగులు, అలాగే కోడి డయాగలు, కోడి రసంగులు, రసంగి డయాగలు, పండు డయాగలు, కోడి పచ్చకాకి డయాగలు, కోడి నల్లగట్ట రసంగులు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి డయాగలు, కోడి రసంగులు, రసంగి డయాగలు, పండు డయాగలు, కోడి పచ్చకాకి డయాగలు, కోడి నల్లకట్టు రసంగులు అన్నమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గెలిచే రంగులన్నింటిలో కూడా కుసి చూసుకున్నట్లయితే నలుపు, అంటే నల్ల కుసినటువంటి కోళ్ళకైతే చాలా బాగా విజయ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే తెల్ల కుసి, కుసి తెలుపు అనేది ఉండకుండా చూసుకోవాలండి, నల్ల కుసి మాత్రమే ఉండాలి. గెలిచే రంగులన్నింటిలో కూడా నల్ల కుసి ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే రాత్రిపూట గెలిచే రంగులను ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఈరోజు ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సీతవ రంగులండి. సో ఎర్రబొట్ల సీతవ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపొడ, కోడి రంగులండి. సో ఇవన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలేటి రంగులు అనమాట. సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అబ్రాసులు, నల్ల సవలాలండి. సో అన్ని కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసింగల కాకినేమల రంగులండి. సో పసింగల కాకినేమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు శుద్ధ డయాగలు, పసింగల డయాగలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, ఎర్రబోర నెమళ్ళండి. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకి రంగులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పొలాలు, కోడి చూపు కక్కెరలు అండి. సో అన్ని కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే చివరగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అండి. సో కోడి నెమల రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులు గీసిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలండి. సో అన్నీ కూడా చూపులు గీసేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పొలాలు, నల్లకట్ రసంగులు, నలుపు మించిన డాగలండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతలు వేసుకోండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని పడమర నుంచి తూర్పు వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుందండి. పడమర నుంచి తూర్పు దిశగా మీ యొక్క కోళ్ళను వదులుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమల మీద డేగ రంగు ఓడిపోతుంది, నల్ల డేగ మీద తెల్ల డేగ రంగు ఓడిపోతుంది, పింగళ మీద ఎర్రగౌడు, శుద్ధ కాకి అనే రంగులైతే ఓడిపోతాయి, పసింగల డేగ మీద కాకి, కోడి అనే రంగులైతే ఓడిపోతాయి, పచ్చకాకి మీద శుద్ధ కాకి, నలుపుడ, కోడి అనే రంగులైతే ఓడిపోతాయి, అలాగే కాకి మీద కోడి రంగు ఓడిపోతుందండి. స్వాతి నక్షత్రం అనేది ఈరోజు ఉదయం 7:11 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం అన్ని జాములు కూడా స్వాతి నక్షత్రం అనేది పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలనే, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్, రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుందండి. దాని ద్వారా నాకైతే చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.